హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రామా వార్డ్ వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ వర్షన్ 5.18 నుంచి వర్షన్ 5.19కి అప్డేట్ చేయడం జరిగింది. ఇందులో అప్డేట్ అయినటువంటి ఫ్యూచర్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు ముందుగా నోటిఫికేషన్ రూపంలోకి పొందుకోవాలనుకుంటే మన ఛానల్ కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ బటన్ మీద ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లోకి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. గ్రామా వార్డ్ వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ వర్షన్ 5.19కి అప్డేట్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో అప్డేట్ అయినటువంటి ఫ్యూచర్స్ ఏంటంటే ఆయుష్ హోమియో మెడిసిన్కి సంబంధించి ఒక మాడ్యూల్ అయితే కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో అదేంటి అని అంటే గవర్నమెంట్ నుంచి ఈ కరోనాకు సంబంధించి ఒక మెడిసిన్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ మెడిసిన్ ఎవరికైతే ఇస్తున్నామో వారికి అందరికి కూడా మనం తమ్మేసుకుని సర్వే చేయాల్సి ఉంటుంది. సో మొదటిగా ఆ యొక్క యాప్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డాష్బోర్డ్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆయుష్ హోమియో మెడిసిన్ గైడ్ అని చెప్పేసి ఒక పీడిఎఫ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ పీడిఎఫ్ కానీ ఓపెన్ చేసినట్లయితే ఈ యొక్క మెడిసిన్ గురించి మనకి అక్కడ కొన్ని జాగ్రత్తలు అయితే రాసుంటారు. సో అది ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది, ప్రాజెక్ట్ అమృత్ అని చెప్పేసి. ఇక్కడ కోవిడ్-19కు హోమియో మందుతో నివారణ, మందును వాడే నియమ నిబంధనలు చెప్పేసి ఇక్కడ కింద మనకి ఇచ్చారు. ఇక్కడ మనకు మెడిసిన్ నేమ్ కూడా ఇవ్వడం జరిగింది, ఆర్షనికం ఆల్బ 34 మాత్రలు ఇస్తారంట. సో ఉదయం వేళలో వరుసగా 3 రోజులు అనేది ఈ మెడిసిన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధానం ఏంటి అని అంటే వాడే పద్ధతి అన్ని వయసుల వారికి ఇది వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే రోజుల్లో వయసు ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో లేదా పసిపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ మందు తల్లిపాలతో కలిపి ఇవ్వచ్చంట. సో నిద్రలేవగానే పొరగడపన అనేది ఈ మందు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మాత్ర అంటే ఈ మాత్రలు తీసుకున్న తర్వాత 30 నిమిషాల వరకు కొన్ని చేయకూడదని చెప్తున్నారు. సో బ్రష్ చేయకూడదు, ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదు ఒక అర్ధగంట వరకు. సో ఇతర జబ్బులకు ఇతర మందులు వాడుతున్నప్పటికీ ఈ మందు తీసుకోవడంలో సందేహించాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నారు కూడా ఈ మందు వాడుకోవచ్చు. కరోనా ఉద్రిక్తత కొనసాగుతున్నంత కాలం ఈ మందు ప్రతి 20 రోజులకు ఒకసారి 3 రోజుల చొప్పున తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఈ మెడిసిన్కి సంబంధించి పీడిఎఫ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆ మెడిసిన్ ఏ విధంగా వాడాలి, సో ఎవరెవరు వాడాలి, ఆ మెడిసిన్ గురించి పూర్తిగా మనకి ఈ పీడిఎఫ్ ఈ యొక్క ఫామ్లో మనకి వివరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు సర్వేలోకి వెళ్ళినట్లయితే మన యొక్క సేవల డెరవర్లోకి వెళ్తే లాస్ట్లో మనకి పథకం ఆర్ ఆయుష్ ధృవీకరణ అని చెప్పేసి ఇచ్చారు. సో కొన్ని పథకాలకు సంబంధించి ధృవీకరణ, అలాగనే ఈ ఆయుష్ మెడిసిన్కి సంబంధించి ధృవీకరణ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ పథకాలు అని చెప్పి కనిపిస్తుంది కదా, అక్కడ స్కీమ్స్ ఉంటాయి. సో ఈ పథకాలకు సంబంధించి రెండే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటిగా ఇప్పుడు మనకి ఆయుష్ వచ్చేసి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అంటే మన హౌస్ హోల్డ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ చూపించడం జరుగుతుంది. సో ఒక నేమ్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ వారి నేము వారి ఆధార్ నెంబర్ కనిపిస్తుంది. కింద వచ్చేసి కుటుంబం ఆయుష్ హోమియో మందు అందుకుంది అని అంటే మనం ఎవరికైతే డెలివరీ చేస్తున్నామో వారి ఇంటి దగ్గరికి వెళ్ళేసి వారి నేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది, కుటుంబం ఆయుష్ హోమియో మందు అందుకుందని చెప్పేసి. మనం ఇక్కడ సబ్మిట్ కొట్టినట్లయితే ఎవరైతే మన నేమ్ సెలెక్ట్ చేసుకున్నామో వారి తమ్మ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో వారి తమ్ము తీసుకుని క్యాప్చర్ కొట్టేస్తే మన వారికి మెడిసిన్ అనేది డెలివరీ చేసినట్టు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ తోటి వాలంటీర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.